ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని తన నివాసంలో మృతి చెందారు తెలుగు సాహిత్య అభిమానులొచ్చే కారా మాస్టర్గా గుర్తింపు పొందినైన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిటైర్ అయ్యి ఇప్పటివరకు ఆయన శేష జీవితాన్ని తెలుగు కథ కోసం త్యాగం చేశారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రముఖ దిన వార పత్రికలకు అనేక రచనలు చేశారు కారా మాస్టర్ మృతికి డిప్యూటీసీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రి సిదిరి అపలరాజు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంతాపం తెలియజేశారు ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని తన నివాసంలో మృతి చెందారు తెలుగు సాహిత్య అభిమానులచే కారా మాస్టర్గా గుర్తింపు పొందినైన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా మొరపాకలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిటైర్ అయ్యి ఇప్పటివరకు ఆయన శేష జీవితాన్ని తెలుగు కథ కోసం త్యాగం చేశారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రముఖ దిన వార పత్రికలకు అనేక రచనలు రాశారు కారా మాస్టర్ మృతికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రి సిదిరి అపలరాజు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంతాపం తెలియజేశారు